హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? హ్యాపీ 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 రథ సప్తమి అండి. మీరందరూ పాలు పొంగించారా ఇంట్లోని? ఈరోజు పాయసం చేసుకొని తిన్నారా? ఈరోజు ఇంకా ఏంటేంటి స్పెషల్ చేస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇది నేను ఈరోజు మార్నింగ్ పాలు పొంగించాను, మీరందరు కూడా చూడండి. మనం అందరూ ఇప్పుడు ఫ్యామిలీ కదా, ఒక్కటి ఫ్యామిలీ కదా, అందుకే నేను మీ అందరికి కూడా షేర్ చేస్తున్నాను. ఇలా మా ఇంట్లో 3 సార్లు పొంగిస్తామండి, అందుకే నేను 3 క్లిప్స్ చూపిస్తున్నాను మీకు. ఇంకా మీరు రథ సప్తమికి స్పెషల్గా ఏం పూజ చేస్తారు, ఏం పిండి వంటలు చేస్తారు నాకు తప్పకుండా చెప్పండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్లో నాకు రాయడం మర్చిపోకండి. ఓకే, ఈరోజు ది వీడియోకి వచ్చేస్తే, ఈరోజుది వీడియో మనం మన ఫేస్ గురించి చాలా కేర్ తీసుకుంటాం. లైక్ మనం SPF వాడతాము, డైలీ క్రీమ్ రాస్తాము, మాయిశ్చరైజర్ రాస్తాము, చాలా చేస్తాము. కానీ మనం ఇగ్నోర్ చేసే పార్ట్ ఏంటి? మన హ్యాండ్స్. అవునా కదా, మనం అన్ని పనులు మన హ్యాండ్స్తోనే చేస్తాము, కానీ మోస్ట్ ఇగ్నోర్ కూడా మనం మన హ్యాండ్స్కే చేస్తాం. మీరు హ్యాండ్స్ని ఎక్కువ చాలా అంటే హ్యాండ్స్లోనే మీకు అది మట్టుకిన అది ఆయిల్ని ప్రొడ్యూస్ చేసేవి చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి మనం మన మాయిశ్చరైజర్ని యూజ్ చేయాలి. మనం హ్యాండ్స్ని ఎక్కువగా వాటర్లో తడుపుతాం కాబట్టి మన హ్యాండ్స్లో ఉండే మాయిశ్చర్ అంతా పోతుంది అన్నమాట. కాబట్టి మనం మాయిశ్చరైజర్ని పెట్టుకోవాలి, అంటే పంపించాలి. లైక్ మనం ఎప్పుడు సామాన్లు తోమినా, ఎప్పుడు బట్టలు ఉతికినా, ఎప్పుడు హ్యాండ్ వాష్ చేసినా మర్చిపోకుండా హ్యాండ్ క్రీమ్ రాసుకోండి. నేను నా వీక్లీ మానిక్యూర్ టైప్ ఆఫ్ వీడియో చిన్నది క్లిప్ యాడ్ చేస్తాను, ఇక్కడ యాడ్ చేస్తాను. దీని తర్వాత ఇంట్లో తర్వాత అది వస్తుంది, మీరు చూడండి. ఓకేనా? ఇది ఫుల్లీ మానిక్యూర్ కాదు, జస్ట్ వీక్లీ కోసం, వీక్లీ. ఓకేనా? ఇక్కడ నేను 2 హ్యాండ్ క్రీమ్స్ సజెస్ట్ చేస్తానండి. లైక్ అట్లీస్ట్ నైట్ టైం అయినా మీ ఫుట్ క్రీమ్, హ్యాండ్ క్రీమ్ రాసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ సజెస్ట్ చేసేది హిమాలయ ఏజ్ డిఫైన్ హ్యాండ్ క్రీమ్. ఇది చాలా బాగుంటుంది, చాలా మాయిశ్చరైజింగ్. సమ్మర్ సీజన్లో అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది ఓన్లీ మాయిశ్చరైజింగ్గా కాకుండా చాలా హైడ్రేట్ చేస్తుంది అన్నమాట. ఇందులో కోకో బటర్ ఉంది, చాలా మంచి మంచివి ఉన్నాయన్నమాట. సమ్ లిల్లీ అలాంటివన్నీ మంచి మంచివి ఉన్నాయి, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పటి వరకు నేను 3-4 వెరైటీస్ ఆఫ్ హ్యాండ్ క్రీమ్స్ వాడాను, అందులో నాకు నచ్చింది ఇది. ఇది అస్సలు గ్రీసీగా అనిపించదు, రాసుకున్న తర్వాత కూడా మీరు ఆరామ్గా లైక్ చిట్కెలు కూడా వేయచ్చు, అంటే గ్రీసీ లేదు అని చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. సి, మనం ఈ ఏరియాలో కూడా హ్యాండ్ క్రీమ్ రాసుకోవాలి, ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉంచుకోవాలన్నమాట. చాలామందిది కట్ అయిపోయినట్టుగా అలా ఉంటాయి. సి, ఓకేనా? ఇది రోజు నైట్ యూజ్ చేయడం మర్చిపోకండి. ఒక్కసారి మీ వంట అంతా అయిపోయిన తర్వాత, అన్ని హ్యాండ్ వాష్ నీట్గా హ్యాండ్ వాష్ చేసిన తర్వాత మీరు ఒక మంచి హ్యాండ్ క్రీమ్, లేదా హ్యాండ్ క్రీమ్ కూడా లేకపోతే యూ కెన్ యూస్ మాయిశ్చరైజర్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇది 100 ml బాటిల్ అండి, 100 ml కాస్టెడ్ 160 rupees. సి, ఓకేనా? నేను నెక్స్ట్ ఇంకొకటి వింటర్ సీజన్లోని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఒక సజెస్ట్ అండ్ నా సజెషనే తీసుకోవాలని రూల్ ఏం లేదు, జస్ట్ నాకు తెలిసిందని చెప్తున్నాను. కాది మిల్క్ అండ్ సాఫ్రన్ ది హ్యాండ్ క్రీమ్ కూడా చాలా బాగుంటుంది. ఇది మోర్ ఆఫ్ మాయిశ్చరైజింగ్ హైడ్రేటింగ్ కన్నా. ఇది 50 grams టబ్ ఏమో 140 rupees. నేను ఇది నైకాలో 30% ఆఫ్లోనే ఎంతలోనో కొన్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది, లైక్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది అంటే నేను రివ్యూ ఇవ్వచ్చు, అవును కదా? ఇది ఇప్పటికీ నాది 3rd or 4th tube. ఓకే, మన హ్యాండ్స్ని ఎలా కేర్ తీసుకోవాలన్నది ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తున్నాను, చూడండి. ఇంకా కొన్ని పనులు మీరు చేయకపోతే మంచిది, లైక్ నెయిల్స్ బైట్ చేయడం ఎప్పుడు చేయొద్దు. మీ స్కిన్, మీ నెయిల్స్ చుట్టూ ఎప్పుడైనా కట్ అయింది అంటే మీకు సమ్ విటమిన్ డెఫిషియన్సీ ఉండుంటుంది అని మీరు తెలుసుకోవాలన్నమాట. చాలామంది పిల్లలకి ఇక్కడంతా స్కిన్ అంతా కట్ అయ్యి ఉంటుంది. యూ కెన్ సీ, నాది లేదు, కానీ నేను పాలు తాగడం మానేస్తే అక్కడ నాకు ఇలా స్కిన్ అంతా కట్ అయిపోయినలాగా అవుతుంది అన్నమాట. అది నాకు సంబంధించింది, నాకు నిజంగా తెలీదు పాలు వల్ల అది అవుతుందా లేదా అన్నది. బట్ నాది, నేను ఒక 10 డేస్ పాలు తాగడం మానేస్తే నాకు ఈ స్కిన్ అంతా ఇక్కడ ఈ చుట్టుపక్కల నెయిల్ చుట్టుపక్కల ఉండే స్కిన్ అంతా కట్ అవుతుంది. ఓకేనా? సి, బాగున్నాయా నా చేతులు? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చలో చూద్దాం. ఈరోజు నా చేతులు ఎంత డల్గా అనిపిస్తున్నాయి కదా, నా వీక్లీ మానిక్యూర్ పని ఈరోజు చేద్దాం. ఫస్ట్ మీ చేతికి ఉండే ఉంగరాలు, ఆర్నమెంట్స్ ఏమైనా ఉంటే అవి తీసేయండి. తీసిన తర్వాత మంచి నెయిల్ రిమూవర్తో మీ నెయిల్ పాలిష్ని రిమూవ్ చేసుకోండి.
నెయిల్ పాలిష్ ఎక్కువ డేస్ ఉంచుకుంటే మీ నెయిల్ ఎల్లోగా అయిపోవడానికి అయిపోతూ ఉంటాయి. కాబట్టి రెగ్యులర్గా మీరు నీట్గా నెయిల్ పాలిష్ రిమూవ్ చేస్తూ ఉండాలి. ఓకేనా? ఇది చాలా సింపుల్ మానిక్యూర్. మీరు వీక్లీ వన్స్ జస్ట్ 15 మినిట్స్ టైం స్పెండ్ చేస్తే చాలండి. మీ చేతులకి మీ చేతులు, మీ ఫింగర్స్, మీ నెయిల్స్ అన్ని మీకు చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాయి. మనం నెయిల్ రిమూవర్ యూస్ చేసిన తర్వాత మన గోర్ల చుట్టూ ఉండే మాయిశ్చర్ మొత్తం పోతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏదైనా ఒక మంచి మాయిశ్చరైజర్ని మీ నెయిల్స్ మీద పెట్టుకోండి. లైక్ వీడియోలో చూపించినట్టు ఏ మాయిశ్చరైజర్నా పర్లేదు, ఏది లేకపోతే యూ కెన్ యూస్ వాజ్లైన్ ఆల్సో. తర్వాత ఒక లూప్ వామ్ నుంచి కొంచెం వేడిగా ఉన్న వాటర్లోని 3 to 4 డ్రాప్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఏవైనా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ యూకలిప్టిస్ యాడ్ చేస్తున్నాను. యూకలిప్టిస్ చాలా మంచిది మన ఫింగర్స్కి, నెయిల్స్కి. అది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేస్తుంది. అంతేకాదు హాఫ్ స్లైస్ ఆఫ్ లెమన్ కూడా యాడ్ చేస్తాను. లెమన్ బ్రైటన్ అప్ చేస్తుంది. అలా 10 to 15 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం లైక్ డెడ్ స్కిన్ మొత్తాన్ని రిమూవ్ చేద్దాం. ఇక్కడ నేను నార్మల్ టూత్ బ్రష్ యూస్ చేస్తున్నాను. మీరు ఏ బ్రష్ అయినా యూజ్ చేయొచ్చు. నాకు మానిక్యూర్కి చేసే బ్రష్ చాలా హార్ష్గా అనిపిస్తుంది నా ఫింగర్స్ మీద. కాబట్టి నేను నార్మల్ సాఫ్ట్ టూత్ బ్రష్ యూస్ చేస్తాను. ఇప్పుడు మనం ఒక సింపుల్ స్క్రబ్ చేసుకుందాం. ఇది సూపర్ ఈజీ స్క్రబ్. మీరు ఇది బేకింగ్ సోడా యూస్ చేసి చేస్తున్నాను. ఒకవేళ మీకు బేకింగ్ సోడా వద్దు అనుకుంటే మీరు జస్ట్ షుగర్ అండ్ లెమన్ స్క్రబ్ కూడా చేసుకుని యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా, అందులోనే నేను 1 స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాను. యూ కెన్ యూస్ కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు, ఏదైనా పర్లేదు. బేకింగ్ సోడా ఒక చాలా మంచి స్క్రబ్ కింద పనిచేస్తుందండి. లైక్ అది డెడ్ స్కిన్ని, బ్లాక్నెస్ని చాలా బాగా రిమూవ్ చేస్తుంది. జస్ట్ మన ఫింగర్స్ని, నెయిల్స్ని అన్నిటినీ చేయాలి. లైక్ ఏమంటారు, వేలుకుండే ఈ మధ్యలోని ఫింగర్స్లోని అన్నిటిలో కూడా మీరు శుభ్రంగా క్లీన్గా వాష్ చేయండి. ఇలా ఈ మసాజ్ 3 to 4 మినిట్స్ పాటు చేయండి. అక్కడ ముడుకుల దగ్గర అంటాం కదా, ముడుకుల దగ్గర ఏంటి నల్లగా అయిపోతుంది, అక్కడ కూడా బేకింగ్ సోడా వేసి బాగా రబ్ చేస్తే మీరు అప్పుడే మీ ట్యాన్ని రిమూవ్ అవ్వడం మీరు మీ ఐస్తో చూస్తారన్నమాట. బేకింగ్ సోడాలో ఎప్పుడు లెమన్ యూస్ చేయకూడదు, అది మీ స్కిన్ మీద చాలా హార్ష్. మరి బేకింగ్ సోడా ఫేస్కి కూడా చాలామంది యూస్ చేస్తారు, నేను నా ఫుట్ అండ్ హ్యాండ్స్కి మాత్రమే యూస్ చేస్తాను. అన్ని నెయిల్స్కి కూడా బాగా చేయండి, అప్పుడే మీ నెయిల్స్లో ఉండే ఎల్లోనెస్ మొత్తం పోయి చాలా పింక్గా, చాలా నీట్గా వస్తాయి. ఈ సింపుల్ మానిక్యూర్ని మీరు ఒక్కసారైనా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? ఇలా నేను 3 to 4 మినిట్స్ పాటు 2 హ్యాండ్స్ని, 2 ఫింగర్స్ని మొత్తాన్ని నీట్గా స్క్రబ్ చేస్తాను. స్క్రబ్ చేసిన తర్వాత ఒక మంచి క్లాత్తోని మీరు మీ హ్యాండ్ మొత్తం ప్యాడ్ డ్రై చేసుకోండి. ఇప్పుడే మీరు నా ఫింగర్స్ చూడగలుగుతారు, దే ఆర్ మచ్ బెటర్ కదా ముందు కన్నా. ఇప్పుడు ఇలాంటి నెయిల్ కట్టర్ తీసుకుని మనం సైడ్స్ అన్నీ కట్ చేసుకుని నీట్గా డెడ్ స్కిన్ సెల్స్ ఏమైనా ఉన్నా ఏమైనా ఉంటే ఇప్పుడు చాలా స్మూత్గా అయిపోతాయి కాబట్టి నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను నెయిల్స్ బఫింగ్ చేస్తున్నాను. నెయిల్ షేప్ చేసిన తర్వాత, నాకు ఇష్టమైన షేప్ ఇచ్చిన తర్వాత నేను బఫ్ చేస్తాను అనమాట. సి అన్నీ ఒకలా అయిపోయి. ఇప్పుడు నేను ఇందులోనే ఒక 1 to 2 డ్రాప్స్ ఆఫ్ అలోవెరా జెల్లోని 2 to 3 డ్రాప్స్ ఆఫ్ ఫేస్ ఆయిల్. ఇక్కడ మీరు ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, లైక్ కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, ఏ ఆయిల్ అయినా. ఇది మాయిశ్చరైజింగ్ చేయడానికి అనమాట. నిన్న ఫింగర్ నెయిల్స్ అన్నిటికీ నీట్గా మాయిశ్చరైజ్ చేస్తాను. ఇందులో బేకింగ్ సోడాలో ఉండే కెమికల్స్ ఏంటి మన హ్యాండ్లో ఉండే మాయిశ్చర్ని అంతా తీసేస్తాయి. కాబట్టి మాయిశ్చరైజర్ రాసుకోవడం ఇక్కడ కంపల్సరీ. యూ కెన్ సీ నా నెయిల్స్ ఎంత పింక్గా కనిపిస్తున్నాయో, అవునా కదా? నా హ్యాండ్స్ కూడా చాలా స్మూత్గా, చాలా నీట్గా ఉన్నాయి, అవునా? ఇప్పుడు మీకు నచ్చిన నెయిల్ పాలిష్ని పెట్టుకోండి. అంతే, అయిపోయింది సింపుల్ వీక్లీ మానిక్యూర్. మీకు ఈ నెయిల్ పాలిష్ కలర్ నచ్చిందా, నా ఈ సింపుల్ మానిక్యూర్ నచ్చిందా? నచ్చితే నా కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి. నెయిల్స్ బ్యూటిఫుల్గా, హ్యాండ్స్ బ్యూటిఫుల్గా ఉన్నప్పుడు వర్క్ చేయడంలో చాలా మజా వస్తుంది. లైక్ మోర్లీ ఎవరు ల్యాప్టాప్ మీద వర్క్ చేస్తారో వాళ్ళ హ్యాండ్స్ బ్యూటిఫుల్గా ఉంటే వర్క్ చేయడానికి మీకు చాలా మోటివేషన్గా అనిపిస్తుంది, అవునా కాదా? మీలో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ ఉన్నారు కదా, మీ ఫోన్ రోజంతా యూజ్ చేస్తారు కదా. మీ ఫింగర్స్ మోటిఫుల్గా ఉంటే ఎంత మోటివేషన్గా అనిపిస్తుందో ఈరోజు ఒక్కరోజు ఈ మానిక్యూర్ చేసి చూసి నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ రథసప్తమి అండి. థ్యాంక్ యూ సో మచ్.